హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇక్కడ తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది, దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. 24 గంటల్లో 245 కోవిడ్ కేసులు. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 50126 కరోనా పరీక్షలు నిర్వహించగా 245 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 652380కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3842కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 582 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 241275కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7268 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈరోజు అంటే తక్కువ టెస్టులు చేశారు, 50,000 మాత్రమే చేయడం జరిగింది. అందువల్ల కేసులు తగ్గినాయి అన్నమాట. యాజ్ యూజువల్గా ఎప్పటిలాగే 100,000 చేసినట్లయితే 500, 550 ఈ విధంగా అయితే వచ్చేవి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక రాష్ట్రాల వారీగా వ్యాక్సినేషన్ డీటెయిల్స్ చూద్దాం అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, వెబ్సైట్ లింక్, అక్కడ చూడొచ్చు రాష్ట్రాల వారిగా ఎన్ని వ్యాక్సిన్లు వేశారు ఈ రోజు అనేది డీటెయిల్స్ అయితే ఉంటాయి అక్కడ. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి.